Babu. Thank you.
ఈరోజు మునుగోడు ఎన్నిక విజయోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యూన్సీ మరి ఎమ్మెల్యే గారు బిగాల గణేష్ గుప్తా డైరెక్షన్ ప్రకారం ఇక్కడ మేయర్ దండు నీతి కిరణ్ గారు, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ టిఆర్ఎస్ అధ్యక్షులు రాజు గారు, మిగతా టిఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ తారిక్ అన్సారి గారు, కార్పొరేటర్ సోదరులు సోదరుమల్లు, మిగతా టిఆర్ఎస్ నాయకులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ, ఏదైతే మునుగోడు ప్రజలకు ముఖ్యంగా ఓటర్స్కు అట్లాగే అక్కడ పనిచేసిన ఇన్ఛార్జీలకు టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు అట్లాగే సిపిఐ సిపిఎం నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైనా బై ఎలక్షన్ వచ్చిందంటే మరి రాజీనామా చేస్తేనో ఎవరో చనిపోతేనో బై ఎలక్షన్ వస్తుంది, ఇది కొత్త రకం ఎలక్షన్, కొనుగోలు ఎలక్షన్ ఇది. ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో మరి తన నైతిక విలువలు దిగజార్చి కాంగ్రెస్ నుంచి ఎన్నికై 4 సంవత్సరాలు డెవలప్ చేయకుండా మరి 18,000 కాంట్రాక్టు బీజేపీ ఇచ్చినందుకు మరి 18,000 కోట్లు కాంట్రాక్ట్ బీజేపీ ఇచ్చినందుకు కాండువ మార్చి మరి బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇది ఇవాళ చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. న్యాయానికి ధర్మానికి అన్యాయానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో న్యాయము ధర్మమే గెలిచిందని చెప్పక తప్పదు. మరి ఈ సందర్భంగా నేను కూడా 2003లో నల్గొండ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చి అక్కడ మరి నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులు చాలా ఉన్నారు, మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ఫ్లోరైడ్ తీర్చి మరి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చి ఇంటింటికి నల్ల ఇస్తానని చెప్పిన మరి కేసీఆర్ గారు దానికి కట్టుబడి ఈరోజు మిషన్ భగీరథ అక్కడ బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకునే అక్కడ ప్రజలు ఓటేసి పెద్ద మేజార్తో కూసుకుంట్ల గెలిపించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూసుకుంట్లకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జైతాన్ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనే దానికి నిదర్శనంగా ఈ రోజు మునుగోలు ఎన్నికలు నిలబడ్డాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ అధినే పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ప్రజల గుండెల్లో ఉన్నాయి. అవి ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా విన్నమటికి విన్నారు, కానీ మరి అసలు టైంకి ఏది చేయాలో ఎవరికి ఓటేయాలో అది తెలుసు కాబట్టి మరి అదేవిధంగా ఓటు వేసి ఈరోజు అక్కడ నిలబడ్డటువంటి మా పార్టీ నాయకుడైనటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నగారికి మరి మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు న్యాయము ధర్మాన్ని గెలిపించిన మునుగోడు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గెలిచిన ప్రభాకర్ అన్నగారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు కేసీఆర్ అంటే మజాకా అనే విధంగా ఎందులో కూడా తగ్గేదేలే అనే విధంగా మరి అందరు మంత్రులను ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి పంపించి మరి నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క పథకాలు ఎలాంటివి కూడా ఏమార్చడాలు అక్కడ ఏది కూడా మన పార్టీ నుంచి జరగలేదు. కేవలం మనం చేస్తున్నటువంటి పనులను మాత్రమే ప్రజల వరకు తీసుకెళ్లడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మన కార్యకర్త నుంచి మినిస్టర్ల వరకు కూడా అందరూ కూడా చాలా కష్టపడ్డారు. దానికి తగ్గ ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రతి దగ్గర పార్టీ కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ నిజామాబాద్ నియోజకవర్గంలో కూడా మా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి ఆదేశాల మేరకు మా క్యాంప్ ఆఫీస్లో కూడా మేమందరం మా నాయకులు అలాగే మా జడ్పీ చైర్మన్ దాదన్న గారు
మా నుడా చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, అలాగే తారిక్ అన్సారి గారు, మా కార్పొరేటర్లు నాయకులు ప్రతి ఒక్కరం కలిసి చాలా ఎంతో సంతోషంతో మరి టపాసులు పేల్చి మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది ఇక్కడికే ఆగదు, మొత్తము ఇప్పుడు మొత్తం ఇండియా భారతదేశంలోనే మన బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందు ముందుకు వెళ్ళబోతా ఉన్నదన్న దానికి ఇది తొలిమెట్టు. ఇది మనం గెలిచి చూయించాం కాబట్టి ఇక మనకు ఎదురనేది లేదు. పూర్తిగా మన ఇండియా మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ప్రతి దగ్గర కూడా కనబడే రోజులు అతి త్వరలోనే వస్తున్నాయి, దగ్గరలో ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఇంత విజయాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పార్టీ అధినేత కేసీఆర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.
तुम्हारे साथ है। केसीआर साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। सीएम साहब तुम आगे बढ़िए, जिंदाबाद टीएमएस पार्टी, जिंदाबाद जय केसीआर, जय केसीआर। देश का नेता केसीआर, देश का नेता केसीआर, नेता हो तो कैसा है।